వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు ప్రాంత ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయం తెలిపిన ఎమ్మెల్సీ మేరకు మురళీధర్. ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యం తెలిపిన మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ. మొహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి వివరించిన మొహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్. గూడూరు ప్రాంత ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరిక మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నాయకులు పొనక శివకుమార్ రెడ్డి కొనియాడారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కేవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జ్యోతి ప్రజ్వలన చేసిన పలువురు ప్రముఖులు హాస్పిటల్ను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులు, ఇతర గదులతో పాటు వైద్య పరికరాలు పరిశీలించారు. సిపిఎం నాయకులు గోపాల్ ఈ ఆసుపత్రిని తన కుమార్తె అల్లుడు కోసం నిర్మించారు. తల్లి పిల్లల మరియు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిక మురళీధరం, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, గోపాలన్న అందరికీ సుపరిచితుడని, పేదలకు వైద్యం అందించేందుకు ఆసుపత్రి నిర్మించడం అభినందనీయమన్నారు. గూడూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా వైద్యం అందించడం జరుగుతోందని వారు వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, న్యాయవాది అరవ పార్వతయ్య, డాక్టర్లు రోహిణి, మైథిలి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు కోణితల పవన్ కళ్యాణ్ మద్దతుగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బలిజసేన కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని బలిజ సంఘ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి, తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి ప్రసాద్ వరప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బలిజ సంఘం నాయకులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బలిజ సేన రాష్ట అధ్యక్షులు కృష్ణప్రసాద్, రాష్ట ఉపాధ్యక్షులు భీమన శ్రీధరరావు, ప్రధాన కార్యదర్శి గోపిరాయల్, సూళ్లూరుపేట టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, సూళ్లూరుపేట బలిజ సేన అధ్యక్షులు సురేష్, తిరుమల బలిజ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, అశోక్ పాల్గొన్నారు. తగ్గిపోతుంది కనుక, అహంకారం నిరంకుశత్వం పెరిగిపోతుంది కనుక, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు కలవడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే వీరిద్దరు చేతులు బలోపేతం చేయడానికి బీజేపీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా చేయలు కలిపి ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిని తొలగించడానికి, ఆంధ్ర రాష్ట్రంలో అహంకారం, ఆ నియంతృత్వం
తీసేయడానికి వారు చెట్లు కలిపారు. కనుక ఇది మన ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకుని వారు ఏ ఉద్దేశాలతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేతులు కలిపారో దానికి ఏ విధంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో మనం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుని ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించమని చెప్పి చేతులు జోడించుకుంటున్నాం. ఇది ఒక డబుల్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు తెలిసిన విషయమే, మోడీ గారు వస్తారు ఆంధ్ర రాష్ట్రంలో, మనం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రి చేస్తుంటే చక్కగా కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు అనుభవంతో ఉన్న ఎంపీగా చేస్తుంటే నేను నిధులు తీసుకొస్తా, ప్రాజెక్టులు తీసుకొస్తా, మీకు అండగా ఉంటాను, నన్ను కమలం గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా తిరుపతి ఎంపీగా నన్ను ఆదరించండి, మీకు రుణపడుతాను. అదే సమయంలో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయశ్రీ నెలవాల సుబ్రహ్మణ్యం గారి కుమార్తెను కూడా మీరు ఆదరించి మా ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి నాకు పార్లమెంట్ పంపించమని చెప్పి కోరుకుంటూ అలా చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. లేకపోతే అధికారం నుంచి అవినీతి నుంచి మళ్ళా అధికారం, అది మళ్ళా అవినీతి. ఈ విధంగా చూస్తే ఇంకా సామాన్యుడు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశాలు లేవు. కనుక ఈ చివరి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా, మన ప్రజాస్వామ్యం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కొరకు కేవలం మన అహంకారం నుంచి బయటకు రావడానికి మీరు కంకణం పట్టుకోవాలి. తర్వాత చిన్న విషయం తెలియజేస్తా, చదువుకున్న వాడిగా సంక్షేమం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఒక మాయ. నేను సాక్ష్యం కావాలంటే ఎవరన్నా కానీ ప్రజల నిర్ణయమే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ గనిగుంట ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటనిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు స్థానిక టీడీపీ నాయకులు ప్రజల పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. పూలమాలలు దుస్సాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. జై టీడీపీ, జై జై నారాయణ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగాయి. అనంతరం నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దార్ల వెంకటేశ్వర్లు వారి మృత మిత్రబృందం పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరికీ నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరిని ఇక్కడ కలవటం. ఈరోజు దార్ల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఈ ఏరియాలో ఒక మెయిన్ సమస్య, ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ సమస్య ఉందో దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ 70 ఏళ్ళు సుమారుగా 70 ఏళ్ళకి సంబంధించి సమస్య ఎంతో కాలం నుంచి ఉంది. రైల్వే ఎక్స్పాన్షన్ అని, రోడ్డు ఎక్స్పాన్షన్ అని ఉంది. ఆ సమస్యల గురించి నాకు అంతకుముందు కూడా చెప్పారు యాక్చువల్గాను, ఇప్పుడు కూడా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి డీటెయిల్గా. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తుండేది, ఏ పేదవాడికి కూడా ఇబ్బంది ఉండదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, పేదలు నిరుపేదలు వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పేద కుటుంబం నుంచే. ఎందుకంటే ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ రేకులు కావచ్చు, తాటాకుల షెడ్లు కావచ్చు, లేదా టార్పాలిన్ పట్ల ఉండదు కావచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు. నేను బాగా అనుభవించినవాడిని. నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. ఇప్పుడే ఈ పక్కళ్ళే ఈ యొక్క రెండో ఇక్కడి నుంచి మనం నిలబడిన రెండో ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ఇన్వైట్ చేసి షాలో కప్పారు. వాళ్ళు చెప్పారు, సార్ మీ నాన్నగారు కోరుడూరు బస్లో వచ్చేవాళ్ళు యాక్చువల్గానని. అంటే ప్రైవేట్ బస్ కండక్టర్గా ఆయన ఉండేవారు. ఆయన చదివింది తరగతి. మా అమ్మగారు 7వ తరగతి, ఆమె ఏం చదవాల, కానీ మమ్మల్ని చక్కగా చదివించింది. చదివించడంలో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 28 రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నారు.
6 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూట్ చదువుతున్నారు. ఒకరిద్దరు కాదు, 6 లక్షలు. 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అది డైరెక్ట్గా మనకు 50,000 మంది సెక్యూరిటీ గార్డ్స్గా అట్లా రకరకాలుగా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల దాదాపు 100,000 మంది 50,000 డైరెక్ట్ జీతాలు తీసుకుంటారు. 50,000 ఇండైరెక్ట్గా జీతాలు తీసుకుంటూ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు జీవనాన్ని కల్పిస్తున్నారు. ఇంత ఎత్తు ఎదిగిన నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన నేను నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలి, పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను 2014లో ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఆ రోజు 5,260 కోట్లు తెచ్చి నెల్లూరును డెవలప్ చేసేది మీ అందరికీ తెలుసు. అన్ని యాంగిల్స్లో రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కులు కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు, ఇలా ఘాట్లు కావచ్చు, కోనేరు ఘాట్ కావచ్చు, మూలాపేట కోనేరు ఘాట్ కావచ్చు, రంగనాయక స్వామి ఘాట్ కావచ్చు, మైపాడు గేట్ కావచ్చు, బారాషాహి దర్గా కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో, ప్రజా అవసరాలు ఉన్నాయో, ఒక మంత్రిగా బాధ్యతగా నేను ఏం చేయాలో అవన్నీ చేశాను. అయితే వీటన్నిటిలో కల్లా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇల్లు. నేను అందరికీ చెప్తున్నాను, నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో, హరినాథపురంలో తాటాక గుడిసెలో. ఎంఎస్సీ చదివింది కూడా అక్కడి నుంచే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తాటాకల గుడిసెలోనే. నా మొదటి స్టూడెంటు ఆనం వెంకటరమణారెడ్డి, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే. అక్కడి నుంచి నెక్స్ట్ రేకులు, తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నా, కష్టపడి డెవలప్ అయ్యాను. ఆ తాటాకల గుడిసెలో ఉండే బాధ నాకు బాగా తెలుసు. వర్షాకాలం వర్షం వస్తే పైనుంచి నీళ్లు గారుతుంటే పళ్ళాల్లో నీళ్లు పట్టి బయటకు వస్తున్న రోజులు ఉన్నాయి. అందుకనే ఆ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టే పోర్ట్ఫోలియో నాకే ఇచ్చారు, నన్నే కట్టమని ఇచ్చారు. అయితే అది ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, గతంలో అలాగా కట్టద్దు, 4 గోడలు కట్టి స్లాబ్ వేసేదద్దు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుతో తిరిగాను. అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం అమరావతిని కట్టేదానికి అనేక దేశ విదేశాలు తిరిగాం. అక్కడ తిరిగినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు ఎలా ఉంది, వాటర్ ఎట్లా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా, అట్లా స్టడీ చేస్తూ అక్కడ పేదలు నిరుపేదలకు ఉన్న ఇళ్ళని కూడా స్టడీ చేశాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు మన రాష్ట్రంలో ఉండకూడదు, మన దేశంలో కూడా అలాంటి ఇల్లు ఉండనే ఉద్దేశంతో ఆ రోజు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే నేను షీర్వాల్ టెక్నాలజీతో టిట్కో ఇష్యూ కట్టా. మీకు అందరూ చెప్తున్నాను, షీర్వాల్ టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీ అంటే 4 గోడలు స్లాబు ఎవ్రీథింగ్ కాంక్రీట్. అయితే దానికి ఒక 100 రూపాయల నుంచి 200 రూపాయలు చదరపుడికి ఎక్కువ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుందంటే ఏం పర్వాలేదు, పేదల నిరుపేదల కోసం మంచి క్వాలిటీ కట్టమంటే ఆ శీర్వాల్ టెక్నాలజీ ఇస్తే. భారతదేశంలో శీర్వాల్ టెక్నాలజీతో పేదల నిరుపేదలకు ఇల్లు కట్టింది మన రాష్ట్రం ఒక్కటే. మనం కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేసింది, ఆంధ్రప్రదేశ్లో శీర్వాల్ టెక్నాలజీలో అత్యంత వేగంగా ఎంతో క్వాలిటీగా ఇల్లు కడుతున్నారు, పోయి చూడమంటే దాదాపు 8 రాష్ట్రాల నుంచి అధికారులు మంత్రులు చూసిపోయారు. అలాంటి క్వాలిటీ కట్టాను. ఆ కట్టడానికి కారణం ఏంటంటే నేను ఆ పేదరికంలో ఆ గుడిసెలో ఉన్నది అనుభవించాను. అందుకే 43,000 హౌస్ నెల్లూరు శాంక్షన్ చేసి 1-2 కాదు, 43,000 ఈ రాష్ట్రానికి 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేశాను. ఆ రోజు అధికారులు అడిగా నెల్లూరులో ఎంతమంది పేదలు ఇల్లు కావాలి అన్నట్టే 43,000 కావాలన్నారు. 43,000 శాంక్షన్ చేశాం, బ్రహ్మాండంగా కట్టాం, కానీ వాటిని సరిగా ఇవ్వాల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో పార్కు పెట్టమన్నాను, అధికారులు ఏమన్నారంటే సార్ ఎక్కడా పేదలు కట్టిన ఇళ్లలో పార్కులు లేవు, ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు, దానికి ఖర్చు ఎందుకంటే నేను ఒకటన్నా, పేదల పిల్లలు ఆడుకోబడలేదా, పెద్దవాళ్ళు అక్కడ పిల్లలతో స్పెండ్ చేయబడలేదా, ఖర్చైనా పర్వాలేదని జనార్దన్ రెడ్డి కాలనీలో. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ద్వారా పెళ్లకూరు మండలం
చెప్పన నాయుడుపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీలో చేరిన వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలబల సుబ్రహ్మణ్యం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు మోసపోయారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంపై గౌరవం, నారా లోకేష్ పై ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభంజనం వేస్తోందని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కెమెరా ఫోన్ చేస్తాను. ఫోటో తీసుకెళ్ళి సైకిల్ గుర్తుకే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం మీద వాళ్ళకి గౌరవము, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని యువతలైతేమి, బడుగు బలహీన వర్గంలో అయితేమి, ఎస్సీలు అయితేమి, అందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభంజనం వేస్తూ ఉంది. ఆయన నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు 1000 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరిత మాటలకి నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న హరిజనులు కూడా మోసపోయారు, యువత మోసపోయింది. మరి అందుకే నారా లోకేష్ బాబు గారు యువత కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి 4 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని కూడా ఆయన ఒక భరోసా ఇచ్చాడు. చేసేవాడు బాబు నాయుడు గారు, ఆయనకు బాసటగా ఉండేవాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకే యువత అంతా కూడా ఆలోచించండి, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. మహమ్మదీయాన్ వెల్ఫేర్ నెట్వర్క్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మహమ్మదీయాన్ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో మహమ్మదీయాన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో మహమ్మదీయాన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో 170 పేద ముస్లిం కుటుంబాలకు అతిథులు మరియు నెట్వర్క్ సభ్యులు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మదీయాన్ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, నెట్వర్క్ సభ్యులు పేద ముస్లింలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రధానంగా పేద ముస్లిం పిల్లల చదువులకు ఎంతో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కాలేషా అబ్దుల్ రహీం, సయ్యద్ అన్వర్, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ రౌఫ్, షేక్ జిలానీ భాషా, గౌస్ భాషా, ఖాదర్ భాషా, షేక్ జానీ భాషా కరీముల్లా, షేక్ నాజర్, సాదిక్ మోబిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెట్వర్క్
ఫౌండేషన్ ఐదు మూలమైన కాన్సెప్ట్ ముఖ్యంగా అల్లాని మనం నమ్మడం, ముఖ్యంగా అల్లాంటి మనం పెట్టుకుంటాం, అల్లాని హృదయపూర్వకంగా అందరం ప్రపంచే. రెండవది ఐదు గుట్ల నమాజ్ చేయడం, ఐదు గుట్ల ప్రణాం తప్పకుండా నమాజ్ చేయడం. ఆ తదుపరి రంజాన్ ఉపవాసం, ఆ తదుపరి ఏదైతే హజ్, హజ్ అనేది ప్రతి ఒక్క ముస్లింకి నిర్దిష్టమబడింది. తప్పనిసరిగా వారి లైఫ్లో ఒకసారి హజ్ యాత్ర చేయాలని చెప్పి తీసుకొని తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే దాన ధర్మాలు, దాన ధర్మాలు చేయడం కూడా ఈ ప్రజలు చాలా బాగుంది చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే జకాత్ ఇస్తారో, జకాత్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నిరుపేద ముస్లింస్కి చెందకు వస్తున్నాయి అంటే ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఎలాంటి అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జకాత్ అనేది పేద ముస్లింల హక్కు. ప్రతి ఒక ముస్లిం ఎవరైతే అతనికి నిర్దిష్టమైనటువంటి అమౌంట్ కన్నా బంగారు కన్నా వెండి కన్నా ఎక్కువ ఉంటుందో అందులో 2.5% తప్పనిసరిగా పేదలు ఎవరైతే ఉన్నారో వారికి దానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది మన ఇస్లాంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఐటమ్ అదే దాని తర్వాత చేయాలి. అయితే చేయకుండా ఉంటే ఆ ధనికులైనటువంటి జనము అనుమానంగా తయారవుతుంది అని చెప్పి అందరికీ విజయం వచ్చాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల ఈరోజు పేదలకు చెందుతుందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే నేను 15 సంవత్సరాలు వచ్చేటువంటి కార్యక్రమాలు అలాగే పేద ముస్లింస్ కోసం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నామని చెప్పి చెప్పడం సంతోషిస్తూ మీరందరూ ఈ రంజాన్ని మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మాకు సాధ్యమైనంత వరకు మేము ఈ కిట్లని ఇట్ల రూపేణ ఈ తోఫా ఇట్లా తోఫా కార్యక్రమం నిర్వహించి మీకందరికీ మిగతా ప్రాంతంలో ఉపయోగించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం. ఈరోజు ఎంతో మంది ప్రముఖులు, ఇంటి పట్టణ ప్రముఖులు కేవలం మీకోసం మనకి ఈరోజు చూస్తుండే సతావా రోజా అందరూ రోజాలు చూడాలి. ఈరోజు మీకోసం ఈరోజు పిల్లలకి మేము ఈ సౌకర్యాలను అందిస్తున్నాం. అందరూ వచ్చి చాలా సంతోషం విషయంగా భావిస్తుంది. మీకు అందరికీ రంజాన్ తోఫా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తప్పుతుంది, అందరికి ఇస్తాము. తప్పనిసరిగా మీరందరూ లైన్లో వచ్చి ప్రతి ఒక్కరికి ఈ తోఫా కార్యక్రమం తీసుకునేవాళ్ళు. నేను తోసుకోవాల్సిన అవసరం లేదు, అంతర్జాతీయ కాముగా ఒక్కొక్కరు వెళ్ళి క్యూలో వచ్చి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మరొకసారి ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు సెంటర్లలో సనాంధ్ర భారతీయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ టెస్ట్ క్యాంపులు నిర్వహించారు. వైద్యులు ప్రాక్టీస్ క్యాంపుల్లో పాల్గొని టెస్టులు చేసి ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితులను వివరించారు. అన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. సందర్భంగా స్వర్ణాంధ్ర భారతి స్కూల్ పాఠశాల యొక్క పిల్లలు బీపీ, షుగరు, బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ కనుక్కోవడం అన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా పద్నాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు, స్పోర్ట్స్ సెంటర్, గాంధీనగర్ సంగం థియేటర్ దగ్గర ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనము బీపీ టెస్టు, షుగర్ టెస్టు, బ్లడ్ పర్సంటేజ్, బ్లడ్ గ్రూపు టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎండలకి జనాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రోజు వాటర్ తీసుకోవాలి అనేది మీద అవగాహన కోసము, ఎవరన్నా బీపీ షుగర్ ఉంటే వాళ్ళు ఏ విధంగా డైటింగ్ తీసుకోవాలనే దాని మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలి అన్న ఉద్దేశంతో దివ్యాంగులకు భరోసా కార్యక్రమం రూపొందించడం జరిగిందని, కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ పరిధిలోని దివ్యాంగులను గుర్తించి ప్రతి నెల 2వ ఆదివారం దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి చేయూత అందిస్తున్నారని తెలిపారు. పట్టణంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ దివ్యాంగులను గుర్తించి వారికి అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రెడ్డిల్లో కూడా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకు కూడా చేయూతను అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మా సంఘ గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి తనయులైనటువంటి సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా నిత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపించేటటువంటి అమ్మర్సేనమ్మ వాళ్ళ యొక్క దాతృత్వంతో మంచి కార్యక్రమాన్ని 2.5 సంవత్సరం నుంచి అంటే 2023 జనవరిలో మొదలుపెట్టింది, ఇంకా అది కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా రెడ్డి బంధువులందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డి సంక్షేమ సంఘాలకు ధన్యవాదాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా సిద్ధారెడ్డి ఇంద్రసేనం గారి సహాయ సహకారంతో ఈరోజు 20 మందికి రెడ్డి బంధువులకి పల సరుకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో దాదాపు 3 ప్రోగ్రాంతో అంటే సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో దాదాపుగా 70 మంది లబ్ధిదారులకి ఈ సంఘం ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రెడ్డి సంఘం బలపడటానికి కృషి చేస్తున్న మన రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలని రెడ్డి సంఘం కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సర్వే చేయాలనేది రెడ్డిలో ఎక్కువ ఉంటారు కాబట్టి అడిగిన వెంటనే ప్రతి ఒక్కరు అంటే మన సహాయ సహకారం అందించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదట ఆదివారం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి సత్యమైనటువంటి ఇంద్రశాలి గారు, వారి అబ్బాయి వెంకట సుజరెడ్డి గారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆర్థిక సహకారంతో నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని, వారు సుధీర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మ ఇంద్రశాలను కూడా ముత్యాలమ్మ గుడి జాతరని అత్యంత వైభవంగా జరిపించడంలో వారు చాలా కీలక పాత్ర వహించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా మన రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సంఘం ముందుంటూ వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. కాబట్టి రెడ్డి సంఘం సభ్యులందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు. స్ఫూర్తి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నేర్చుకున్నాయని ఆడిటర్ రామ్మోహన్ రావు అన్నారు. తిరుపతి జిల్లా కోడూరు
రెండోపట్నం పరిధిలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేసి పేదలకు పాదరక్షలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు రెండో పట్టణంలో స్ఫూర్తి సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. అనంతరం పేదలకు పాదరక్షలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడిటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి పాదరక్షలు ఎంతో అవసరమని, పేదలకు స్ఫూర్తి సేవా సంస్థ ప్రతి సంవత్సరం పాదరక్షలు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు చెప్పులు పంపిణీ కార్యక్రమం చలివేంద్రం ప్రారంభం చేయాల్సిందిగా, ఆ కార్యక్రమానికి మా ముఖ్యగా అతిథిగా విచ్చేయనటువంటి రామ్మోహన్ రావు ఎక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారు వచ్చినటువంటి ఆయన ధన్యవాదములు. ఆయన మాట్లాడాలి. మేము అడగంగానే శివ అనిల్ ఈరోజు రెండు మట్టి ప్రాజెక్టు ఆయన దాతలు తిరగడం జరిగింది. వాళ్ళ బాగా పాల్గొని కార్యక్రమంలో చేస్తా ముందుకొచ్చారు. వాళ్ళ ధన్యవాదాలు మా తరఫున. ఉత్సవతో రాజు పెద్దనాడు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళకి ఇంకా దేవుడు శక్తినిచ్చి కొన్ని కార్యక్రమం ముందుకు తీసుకోవాలని వాళ్ళు కోరుకున్నాము. చాలా పాపాలు టైం ఇచ్చింటుందని సందర్భం తెలుసుకున్నాము. చాలా కాలం అద్భుతమైంది కాబట్టి తొందరగా కార్యక్రమం ప్రారంభించాలని కోరుతున్నాను. అసలు ఈ చెప్పుల దాతృత్వం మన పురుషోత్తమరాజు, అందులో పురుషోత్తమరాజు కూడా చెప్పాలి మీకు, అతను సేవ అంటే ఎక్కడికైనా పరిగిస్తాడు. మాకు సాయిబాబా మందిరంలో ఉంటాడు ఆయన. సాయిబాబా మందిరంలో కూడా రాజు పలాంది మనం ఇదేయాల షెడ్ వేయాలంటే ఫ్రీగా కూడా షెడ్ వేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లే మన బ్రహ్మోత్సవాలకు కూడా, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కూడా అడిగాను. ఆడ పందిళ్ళు వేయమని మాకు దగ్గర ఉండి పందిళ్ళు వేయించారు. ఆ రోజు అందులో తుఫాను వచ్చి కూడా నష్టం వచ్చింది. నష్టం వచ్చి అతనే క్లెయిమ్ చేయకుండా మాకు చాలా పద్ధతిగా చేశాడు. సో అతని ఆధ్వర్యంలో ఈ చెప్పులు పంపిణీ జరగడం కూడా చాలా ఇది. అతనికి ఆ వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆశీస్సులు మెల్లుగా ఉండాలని, వారు బాగా హాయిరారు జీవితం ఉండాలని ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పూర్తి సేవకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ప్లస్ సాయిబాబా గుడి వాళ్ళ సెక్రటరీ గారు ప్లస్ మా కాసిన ప్రెసిడెంట్, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అలాంటి వ్యక్తి మన రామ్మోహన్ రావు సార్. ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సహృదయులు, మేము చేసే సేవ కన్నా ఆయన ఎన్నో రెట్లు వంద రెట్లు ఎక్కువగా అందరికీ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏందని చెప్పినట్టే ఇలాంటివన్నీ చెప్పుకోడు. ఆయన చాలా కార్యక్రమాలు నాకు కూడా తెలిసి ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు రావడం అనేది చాలా అదృష్టం. దీని గురించి స్ఫూర్తి సేవా సంస్థ 2014 సంవత్సరంలో స్టార్టించి దాంట్లో భాగంగా ఈరోజు చెప్పుల కార్యక్రమం అలాంటివి ప్రారంభించాము. అంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏది అని చలికాలం వచ్చేలాగే దుప్పట్లు కానీ దామోదర్ రాజు ఇలాంటి కూడా స్కూల్స్ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మన మన సత్యనారాయణ రాజు గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పూర్తి సేవా దాంతో భాగంగానే ఈరోజు చేపట్టి కార్యక్రమం తెలుగు కార్యక్రమం ప్రారంభిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు ప్రాంత ప్రజలకు అందుబాటులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయం తెలిపిన ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్. ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యం తెలిపిన మాజీ మంత్రి నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ. మహమ్మదీయన్ వెల్ఫేర్ నైట్ హోల్డ్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వివరించిన మహమ్మదీయన్ వెల్ఫేర్ నైట్ హోల్డ్స్ గౌరవ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్. ఇవి ఇప్పటివరకు నచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.